వైరస్ వైరస్ కాదు మనుషులను చంపడమే లక్ష్యం చైనా కుట్రలో అమెరికా వాటా ఆధారాలు బయటపెట్టిన వూహన్ వుహాన్ ఉద్యోగి శాస్త్రవేత్తల పరిశోధనలోనూ తేలుతున్న నిజం అవును కరోనా వైరస్ కాదు ఒక పెద్ద బయోవెపన్ లోని జంతువుల మార్కెట్ లో కాదు అది వూహాన్లో అత్యంత రహస్య పరిశోధనలు జరిపే వైరాలజీ ఇన్స్టిట్యూట్ లో పుట్టింది ఇది ఎవరు చెరపలేని నిజం చైనా ప్రభుత్వం కూడా సమర్థించుకోలేని ఈ శతాబ్దపు రహస్యం ఈ రహస్యాన్ని బయటపెట్టింది ఎవరో కాదు ఇది వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కోసం జరిగిన ప్రయోగాల్లో పనిచేసిన షావో అనే వైరాలజిస్ట్ బయటపెట్టిన రహస్యం చావో చావో బయట పెట్టిన విషయాలు ఇప్పుడు కరోనా పుట్టుక రహస్యాన్ని కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలకు ఒక సమాధానంగా మారింది ఒకటి కాదు నాలుగు వైరస్లు ఇది నిజం కరోనా ప్రజల మీద ప్రయోగించిన ఒక జీవ రసాయనిక ఆయుధం ఆ ఆయుధం ఎలా పనిచేస్తుంది ఎంత వేగంగా విస్తరిస్తుంది అన్నది తెలుసుకోవడమే ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఎంతమందిని ఎన్ని రోజుల్లో ఈ ఆయుధం అంత కనిపెట్టడానికి కరోనాను వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకు విడిచిపెట్టారని చెప్తున్నారు ఆ చావో ఒకటి కాదు కాదు రెండు ఏకంగా నాలుగు వైరస్లను ప్రజల్లోకి వదలారని క్లారిటీ ఇచ్చారు ఈ నాలుగు వైరస్లలో ఏ వైరస్ ఇటు మనుషులు అటు ఎక్కువ జంతు జాతులకు ఏది సోకుతుందో గుర్తించాలన్నది వైరాలజీ ల్యాబ్ అధినేతల ప్రధాన ఉద్దేశమని తేల్చేశాడు చావో షావో దీంతో కరోనా ఒక వైరస్ కాదని ఇది ఖచ్చితంగా మానవ జాతిని నిర్మూలించడానికి తయారు చేసిన జీవ ఆయుధమని తేలిపోయినట్టైంది వైరస్ వ్యాప్తి వెనుక భారీ కుట్ర ఎస్ ఇంత పెద్ద వెపన్ ను ప్రయోగించడానికి కూడా ఒక మంచి ఛాన్స్ రావాలి వుహాన్ వైరాలజీ ల్యాబ్ యాజమాన్యం కూడా ఇదే ఆలోచించింది ఇందుకు రెండు వేల పంతొమ్మిదిలో వుహాన్ లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ ను వేదికగా ఎంచుకుందని చెప్పుకొచ్చాడు వుహాన్ లాబొరేటరీలో పనిచేసిన వైరాలజిస్ వుహాన్ లో మిలిటరీ గేమ్స్ లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు బస చేసిన హోటళ్లకు తమ ల్యాబ్లలో పనిచేసే కొందరు పరిశోధకులను పంపించారని అక్కడి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు అక్కడి పరిశుభ్రత ఒక నివేదిక కోసం ఈ ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చాడు నిజానికి పంపిండి అక్కడి పరిస్థితుల పరిశోధనకు కాదు అథ్లెట్లకు వైరస్ ను అంటించడానికి అక్కడి నుంచి కరోనా వైరస్ ను వ్యాప్తి చేయడానికే అనే నిజాన్ని బయట పెట్టాడు చావో వైరస్ ప్రయోగం కరోనా వైరస్ విడుదల మానవ జాతి పైన ప్రయోగించడం వెనుక చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం హస్తం ఉందన్నది తన అనుమానం అంటాడు వుహాన్ వైరాలజీ లాబొరేటరీ పరిశోధకుడు చావో షావో ఎందుకంటే రెండు వేల ఇరవై ఏప్రిల్లో తనను బీజింగ్ లోని ఉన్న ఉయిగర్ ఖైదీల దగ్గరకు తమను పంపేడని చెప్పాడు ఉయిగర్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడమే తమ పనిగా సూచించారని కూడా చెప్పాడు చావో ఈ పరిశీలన వెనుక ఉయిగర్లకు కరోనా వైరస్ అంటించి వారిని త్వరగా విడుదల చేయడం ద్వారా వైరస్ను వ్యాప్తి చేయడం ఒక లక్ష్యం అన్నది చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం లక్ష్యం అంటాడు చావో అంతేకాదు వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది వైరస్ ఎలా పనిచేస్తుందో కూడా కనిపెట్టడం వుహాన్ వైరాలజీ ల్యాబ్ ఉద్దేశమని చైనా అనుమానాలు కరోనా వైరస్ గా మార్చింది చైనా మిలిటరీనే అనే అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ద్వారా పెరుగుతున్నాయి కరోనాకు విరుగుడుగా వైరస్ ను కనిపెట్టే ప్రక్రియలో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని కొందరు పరిశోధకులు చెప్తున్నారు వుహాన్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఈ కరోనా వైరస్ పరిశోధనకు చైనా మిలిటరీకి అతి దగ్గర సంబంధం ఉందన్నది ఇప్పుడు అసలైన ఆరోపణ డాక్టర్ జో యున్ అనే మిలిటరీ సైంటిస్ట్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగిందని చెప్పుకొస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ఐదు వారాలకు డాక్టర్ జో యుసిన్ కరోనా వ్యాక్సిన్ పేటెంట్ హక్కుల కోసం చైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు అంటే వైరస్ ను సృష్టించిన విరుగుడికి వ్యాక్సిన్ తయారు చేశారన్నది ఇక్కడ ఇక్కడ అనుమానించాల్సిన విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో వ్యాక్సిన్ పేటెంట్ కు దరఖాస్తు చేసిన డాక్టర్ జూ నెల రోజుల తర్వాత అంటే మే రెండు వేల ఇరవైలో చనిపోయాడు యాభై నాలుగేళ్ల డాక్టర్ జూ మరణానికి కారణం ఏంటి అంటే వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ పైకప్పు నుంచి జారిపడ్డాడు అని చెప్తోంది చైనా మిలిటరీ దీంతో ఇప్పుడు మిలిటరీ చుట్టే తిరుగుతున్నాయి సృష్టిలో అమెరికా వాటా ఎంత కరోనా వుహాన్ ల్యాబ్ లో పుట్టడానికి కారణం ఎవరు కరోనా వెపన్ గా మారితే దానికి కారకులు ఎవరు ఆ దుర్బుద్ధి మొదట ఎవరిలో పుట్టింది ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి కరోనా వెపన్ గా మారడానికి వుహాన్ ల్యాబ్లో దాన్ని అభివృద్ధి చేయడానికి మొదటి కారణం అమెరికానే అన్నది ప్రపంచ పరిశోధకుల అభిప్రాయం రెండు వేల సంవత్సరంలో దక్షిణ ఆసియాను అతలాకుతలం చేసిన కరోనాపై వుహాన్ వైరాలజీ ల్యాబ్లో పరిశోధనలు జరిగాయి ఈ పరిశోధనలకు అమెరికాకు చెందిన ప్రభుత్వ సంస్థలే నిధులను సమకూర్చాయి అయితే ఈ సార్స్ కి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయోగం కాస్త దాన్ని బయోవెపన్ గా మార్చే ప్రయోగంగా మారిందన్నది ప్రపంచ శాస్త్రవేత్తల అభిప్రాయం అలా తయారైన వెపన్ ను టెస్ట్ చేయడానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల మీదికి వదలారన్నది ఇప్పుడు ప్రపంచ పరిశోధకుల అభిప్రాయం చైనా ఎందుకు నోరు విప్పదు కరోనా పుట్టుక ఇప్పటికీ మిస్ట్రీగానే ఉంది ల్యాబ్ ద్వారా ప్రయోగించారని సాక్ష్యాలు వస్తున్నా దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించాల్సిన ఉంది అంతేకాదు వైరాలజీ ల్యాబ్ ను పరిశీలించేందుకు వెళ్ళిన డబ్ల్యూహెచ్ఓ పరిశోధకులు ఇప్పటి వరకు నివేదిక ఇవ్వనే లేదు అంతేకాదు చైనా కరోనా పుట్టుక ఇంకా పరిశోధనలు చేస్తున్నామని చెప్తోంది కానీ వాస్తవాలను వెల్లడించడానికి ముందుకు రావడం లేదు అంతేకాదు కరోనా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడం మొదలైన తర్వాత చైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ను హెచ్చరించింది ఈ సీక్వెన్స్ ను వరుసగా పరిశీలిస్తున్న పరిశోధకులు కరోనా పుట్టుక వెనుక ఏదో అతిపెద్ద రహస్యం ఉందని బలంగా విశ్వసిస్తున్నారు అప్పుడప్పుడు షావో షావో లాంటి వ్యక్తులు కొన్ని ఆధారాలను బయటికి తీసుకొస్తున్నారు మరి నిజం ఎప్పుడు బయటకొస్తుంది అన్నది వేచి చూడాలి